భారత దేశానికి మంచి జరుగుతుంది. మొట్టమొదటిసారి గల్ఫ్ దేశాల్లో మొట్టమొదటిసారి విదేశీ వ్యవహారాల్లో భారతదేశం ఘోరంగా మన ప్రతిష్టను దెబ్బ తీసుకున్నది. ఆనాడు నేను గారి కాలంలో అటు రష్యాకు ఇటు అమెరికాకు సమాన దూరం పాటిస్తూ అలీన విధానం తీసుకొచ్చి నాన్ అలైన్ మూమెంట్ తీసుకొచ్చి భారతదేశం పరువు నిలబెట్టుకున్నాం. ఇవాళ నువ్వు పోయి గతంలో అమెరికా ఎన్నికలు జోక్యం చేసుకుని అబ్కే బార్ ట్రంప్ కి సర్కార్ అని చెప్పి మొట్టమొదటిసారిగా విదేశీ వ్యవహారాల్లో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. గల్ఫ్ దేశాల్లో మొన్నటికి మొన్న ఈ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మన అంబాసిడర్ను పిలిచి బహిరంగంగా క్షమాపణలు చెప్పించుకునే దుస్థితి ఇవాళ మీరు తీసుకొచ్చారు. ఇవాళ గల్ఫ్ దేశాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క రక్షణ ఇవాళ ఎక్కడైందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన పడేటటువంటి పరిస్థితి ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ నాయకుల వ్యాఖ్యల వల్ల ఇవాళ దేశంలో ఇతర దేశాల్లో వచ్చింది. దేశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశంలో యువత ఒకటే నినాదం అందుకున్నది, మోడీకి హటావో భారత్ కు బచావో, మోడీకి హటావో భారత్ కు బచావో అని చెప్పి వాళ్ళ భారతదేశంలోని యువత నినాదం అందుకున్నది. ఆ దిశగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నూకలు చల్లడం ఖాయం, కౌంట్ డౌన్ షురూ అయింది. ఖచ్చితంగా బై బై మోడీ అని చెప్పి, అదేవిధంగా స్టెప్ డౌన్ మోడీ అని చెప్పి, మోడీ మస్త్ విజయాన్ని అని చెప్పి లక్షల మంది యువకులు, వాళ్ళ కోట్లాది మంది దేశంలోని యువకులు వాళ్ళు ట్వీట్లు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మాట్లాడితే ప్రవర్తిస్తే మంచిది.